ఏం చదువుకున్నారు మీరు సెవెంత్ క్లాస్ క్లాస్ ఎందుకు మరి ఇంట్లో ఇప్పుడు చదివిపోయినకే ఇవ్వలేరు మా ఫాదర్ ఏమో అప్పుడు చిన్న చిన్నగా ఉన్నప్పుడు మా ఫాదర్ ఏమో బయటకు వెళ్ళిపోయాడు మా నాయన ఇప్పుడు మా నాయన బయటకు వెళ్ళినప్పుడు ఇవ్వలేరు చిన్నగా ఉండే మా తమ్ముడు చాలా చిన్న ఉండే మా అమ్మకా చిన్నగా ఉండే అప్పుడు పాలు తాగుతుండడు ఆ ఇట్లా కూడా మేము కూడా ఇట్లనే ఆటోల మీద కిన్నరింగ్ తీసుకోవాలా నాకు పైసలు సంపాదించి తీసుకొచ్చి అమ్మకి యాభై రూపాయలు వస్తే మా అమ్మకి యాభై రూపాయలు వస్తే మా అమ్మ కళ్ళలో పెట్టుకుంటుండే ఆ టైంలో యాభై రూపాయలు మాకు పెద్ద సమానం అప్పుడు ఐదు వందల లెక్క ఆ టైం అప్పుడు పైసా అంటే విలువ వస్తుంది పైసా అంటే విలువ లేదు ఫస్ట్ పైసా అంటే కోట్లు అంటే కోటి రూపాయలు అంటారు అప్పుడు ఆ టైంలో కోటి రూపాయలు అంటే అమ్మ అంత మగడు ఇవ్వలేడు ఆ టైంలో అయితే అప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్ బ్యాగులు బండికి ఒక జాగాలో అడి మన కుల్లా స్థలం అనిపిస్తే అక్కడ పెట్టేసి చిన్న చెడ్డి మీద పోయి కిన్నీరింగ్ చేస్తుండే యాభై రూపాయలు తీసుకొస్తుండే పొద్దుల మీద ఆటో మీద మీదరింగ్ చేయడానికి యాభై రూపాయలు ఇస్తుండే ఆ టైంలో అంటే ఆ టైంలో యాభై రూపాయలు తీసుకొచ్చి అమ్మకి ఇస్తే అమ్మాయిస్తుండే ఎందుకు రా చదువు మానేసి ఫీజు కట్టడానికి పైసలు లేవు తినడానికి ఇంట్లో డబ్బులు లేవు మాకు భోజనం ఎవరు ఇస్తారు ఇంట్లో అసలు ఎవరు లేరు ఇంట్లో మేమిద్దరం అన్న తమ్ములం నాయన పోయిండు బయట పోయినప్పుడు స్టార్టింగ్ మీ కూడా తెలుసు ఆరు నెలల సంవత్సరం దాకా ఏం పంపియ్యరు ఇష్టం కొత్త కొత్త పోయినప్పుడు అంటే అత వాతావరణం కూడా మనకు అర్థం కావాలి మళ్ళీ బయట పోవాలంటే మన మన సర్టిఫిక పెట్టుకొని పోవాలి అది ఏం లేదు మా నాయన అప్పుడు స్టార్టింగ్లో పోయిండు ఇంట్లో ఎవరు చూడడానికి ఎవరు లేరు అయితే ఆ మూమెంట్లో మేము నేను బయటకు వెళ్ళిన అప్పుడు చదువు మానేసిన అప్పుడు చేసుకుంటా చేసుకుంటా కూలి పని కూడా చేసిన అమ్మ గురించి కూలి పని అమ్మ మా అమ్మ మంచిగా ఉండాలి మూడు పూట అన్నం తిని మంచిగా ఉండాలి మా తమ్ముడు మంచిగా ఉండాలి చెప్పి కూలి పని కూడా చేసిన వ్యవసాయం పని కూడా చేసిన హోటల్లో కూడా పని చేసిన ఆ పని చేసిన ఇప్పుడు ఇప్పుడు ఇట్లున్నా ఓకే ఆ పనులన్నీ వేసి ఒక చెడ్డ పేరు అయితే తెచ్చుకున్నారు ఒక రౌడీ రౌడీ చేసినప్పుడు ఎప్పుడు వచ్చింది రౌడీ తర్వాత వచ్చింది తర్వాత వచ్చింది నేను కష్టపడిన వాడు చూడలే మా అమ్మ ఎంత బాడబోయ్ తెలుసా నేను బియ్యం సంచిలు వేసుకుని పోతే ఇంకా మొత్తం ఇలా వాష్ పోతుండే సిమెంట్ సంచీలు ఐదు వేస్తుండే ఎందుకు నా గురించి కాదు నా అమ్మ మూడు పుట్టలు తిని మా అమ్మ హ్యాపీగా ఉండాలి నా తమ్ముడు మంచిగా ఉండాలి ఆ టైంలో ఎవరు తెలియదు కానీ మా అమ్మకు తెలుసు నేను ఎంత కష్టపడను నా మా అమ్మకు తెలుసు మా నాయన లేడు మా చిన్నోడు తమ్ముడు ఆయనకి ఏం తెలియదు అప్పుడు ఆడు చిన్నగా చిన్నగుండే చానా ఆయనకి బుద్ధి లేదు మా ఇంట్లోటప్పుడు ఆ టైంలో నేను మా పెద్దనో తెలుసు అంటే మా పెద్దమ్మ కొడుకుకి ఆడ నేను మా ముగ్గురు కలిసి మా మా దోస్త్ ఇంకోడు ఇసు చెప్పి ఈసీల్లో ఉంటాడు నాతో పెద్దోడే ఆయనకి ఐదు మంది బిడ్డలు ఇద్దరు కొడుకులు ఆడ నేను కలిసి లేబర్ పని చేసినాం లేబర్ పని అతను నేను కలిసి అప్పుడు మాకు లేబర్ పనిలో ఏమి ఇస్తుండే ఐదు వందలు ఆ టైంలో ఐదు వందల రూపాయలు తీసుకొని ఆ ఐదు వందలు మాకు వారం నడుస్తుంటాం అయితే ఇప్పుడు లేబర్ పని చేసి ఇవన్నీ చేసారు అప్పుడు పేరు లేదు అప్పుడు పేరు లేదు ఒకళ్ళని చంపినాక పేరు వచ్చింది చంపినాక కాదు చంపడానికి ముందు కూడా నా సర్కిల్ ఉండే ఫ్రెండ్స్లలో ఫ్రెండ్స్ సర్కిల్లా పేరు ఉండే మటన్ చేసినప్పుడు పది మంది వేసింది మన సెకండ్ కలిసినప్పుడు ఇంకా పది మంది వేసింది ఇంకా చేసినప్పుడు పది మంది వేసి సోషల్ మీడియాలో మన దోశగాళ్లే మన తమ్ముళ్ళే అందరు వేసారు నాకు ఫేమ్ చేసారు ఈ సోషల్ మీడియా ఇప్పుడు అప్పుడు నా నా టైంలో చేస్తే ఈ పాడికి ఏడో ఒకటి ఉంటే కానీ చేసేరు మీరు జైలు నుంచి ఇంటికి వచ్చినాక మీతో ఎవరైనా మాట్లాడాలంటే భయం పడుతుందేనా జైలు నుంచి వచ్చినప్పుడు కలవలే కలవాలి ఎవరు కూడా భయం పడతారు అరే ఒకళ్ళని భయం వచ్చేట కాదు నేను ఎవరితోనే కలవాలి బయటికి రాకుంటుండే ఎందుకంటే నాకు మా అమ్మ చాలా బాధపడుతుండే మా అమ్మకు చూసుకుంటే కూర్చుంటుండే బయటకు రావు నువ్వు బూకురావు బయటికి బూకురా నువ్వు బయటకు పోతే నాకు గొల్లం వేస్తుండే మళ్ళీ ఏం చేస్తాడో మళ్ళీ చంపేస్తారా లేదా వీడు వీడు చంపేస్తా చెప్పి అట్లా భయం ఉండే ఇంట్లో కొన్ని రోజుల తర్వాత మెల్ల మెల్లమెల్ల బయటకు పొనిచ్చు దాని తర్వాత మళ్ళీ నెక్కిజ్ చేసినా అమ్మకి అర్థమైపోయింది వీడు మానరు వీడు మానరు వీడికి ఇంతనే ఇంక వదిలేసి చెప్పి వదిలేసింది అమ్మ ఓకే సో చిన్నప్పటి నుంచి బాగానే కష్టాలు నానా కష్టపడ్డా చాలా కష్టపడ్డా ఇంకంటే మా నాయన లేపునప్పుడు మా తమ్మునికి చూడాలి మా అమ్మ చూడాలంటే నాకు ఇంక ముంగు ఎవరు నాకు సపోర్ట్ లేదు మా కాంతంలో ఉన్న కానీ కాంతా కాడ ఎవ్వరు నేను ఇప్పుడు దాకా చేయి చెప్పలే నాకు ఏంటంటే నా తల్లి నా తమ్ముడు ఇద్దరు ముఖ్యం నాకు అప్పుడు నేను పని చేసినా మా దోస్తులు మా దోస్తు ఉన్నాడు ఇది ముగ్గురున్నాం ఆడ ముగ్గురు చెప్పి కూలీ పని చేసినాం ఫస్ట్ సారీ లైఫ్ ఫస్ట్ సారీ అప్పుడు ఆటోలు బంద్ అయిపోయిండే షేరింగ్ ఆటోలు అయితే పూలి పని చేసుకుంటా చేసుకుంటా నాలుగు పైసలు జంపాయించి అప్పుడు నేను ఒక ఆటో తయారు ఒక ఆటో కొన్నా ఫస్ట్ స్టార్టింగ్లో దాని తర్వాత ఒక ఆటో మీద ఒకటో తయారు చేస్తూ